సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల స్థాయి కొట్టేసింది సంచలన తార శ్రీరెడ్డి. హీరోయిన్లు సినిమాలతో పాపులారిటీ తెచ్చుకుంటే శ్రీరెడ్డి మాత్రం రచ్చ చేసి క్రేజ్ కొట్టేసింది. అప్పట్లో కాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటపెట్టిన శ్రీరెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వారిపై పంచులేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సమంతను లాగుతూ శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. సమంత ప్రధాన పాత్రలో ఇటీవలే విడుదలైన ఓబేబీ సినిమా మంచి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసింది. ఈ సందర్భంగా ఖుషి అవుతున్న చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ వేడుకలో దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హాజరై సందడి చేశాడు. సమంతతో కలిసి కేక్ కట్ చేసి ఓ బేబీ సక్సెస్ ని ఎంజాయ్ చేశాడు. ఓ బేబీ సక్సెస్ లో సమంతతో పాటు దగ్గుబాటి అభిరామ్ కనిపించడంతో వెంటనే అటాక్ చేసింది శ్రీరెడ్డి. తన డైలాగ్స్ కి పదును పెడుతూ ఫేస్బుక్ వేదికగా పవర్ఫుల్ పోస్ట్ పెట్టింది. ఓ బేబీ ఫంక్షన్ కి సమంత మా ఆయన్ను మాత్రమే పిలిచి కేక్ కట్ చేసింది. ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చూసి నేను హట్ అయ్యాను సమంత, మా ఆయన కోతి వేషాలు చూడండి అంటూ సెన్సేషనల్ కామెంట్ పెట్టింది శ్రీరెడ్డి. గతంలో కాస్టింగ్ కౌచ్ పై హంగామా చేసిన సమయంలో టాలీవుడ్ లోని పలువురు ప్రముఖుల పేర్లు బయటపెట్టింది శ్రీరెడ్డి. ముఖ్యంగా దగ్గుబాటి రామానాయుడు మనవడు సురేష్ బాబు తనయుడు తన్ను ఓ రేంజ్ లో వాడుకుని వదిలేశాడని, మాయమాటలు చెప్పి మోసం చేశాడని నానా రచ్చా చేసింది శ్రీరెడ్డి. అభిరామ్ తో కలిసి దిగిన కొన్ని పిక్స్ షేర్ చేసి అతనితో అన్నీ కానిచ్చేశానని నిర్మోహమటంగా చెప్పింది శ్రీరెడ్డి. ఆ కారణంగానే ఇప్పుడు అభిరామ్ ని మా ఆయన అని సంబోధించింది శ్రీరెడ్డి. ఇక ఓ బేబీ సినిమా విషయానికి వస్తే సమంత, నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ కీలక పాత్రల్లో ఓ బేబీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో నటీనటులంతా అద్భుత నటన కనబరచడంతో సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్స్ భాగమైంది. ఆ కారణంగానే సక్సెస్ సెలబ్రేషన్స్ కి విచ్చేశాడు దగ్గుబాటి అభిరామ్.